నిజాంపేట మండల కేంద్రంలో గ్రామ సర్పంచ్ అనుష అధ్యక్షతన నేడు గ్రామ సభ నిర్వహించారు. గ్రామ పంచాయతీకి సంబంధించి ఇంటి పన్ను వసూలు 3,90,000, జనరల్ ఫండ్ కు సంబంధించి 90,000 వసూలు చేయడం జరిగిందని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కంటి వెలుగు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందని, ఈ కంటి వెలుగు కేంద్రాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని భాగస్వాములు కావాలని సూచించారు. నిజాంపేట మండల కేంద్రంలో గ్రామ సర్పంచ్ అనుష అధ్యక్షతన నేడు గ్రామ సభ నిర్వహించారు. గ్రామ పంచాయతీకి సంబంధించి ఇంటి పనుల వసూలు 3,90,000, జనరల్ ఫండ్ కు సంబంధించి 90,000 వసూలు చేయడం జరిగిందని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కంటి వెలుగు కేంద్రాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని, భాగస్వాములు కావాలన్నారు. అదేవిధంగా గ్రామంలో దోమలు ఎక్కువ అయ్యాయని, వీటి నివారణకు గ్రామాలలో దోమల మందు పిచికారి ఫాగింగ్ చేయించాలని పలువురు గ్రామస్తులు గ్రామ సభలో సర్పంచ్ సూచించారు. స్పందించిన ఆమె దోమల నివారణకు చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే గ్రామంలో కోతులు కుక్కల బిడద ఎక్కువగా ఉందని, వాటి నుంచి గ్రామస్తులను రక్షించాలని పలువురు కోరారు. శిథిలావస్థలో ఉన్న గ్రామ చావిడిని తొలగించి కొత్తది నిర్మించాలని కోరారు. త్వరలో గ్రామంలో సిసి రోడ్డు పనులు ప్రారంభించడం జరుగుతుందని గ్రామ సభలో గ్రామ సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొమ్మటబాబు, గ్రామ కార్యదర్శి నర్సింహులు, లైన్ మెన్ రమేష్, వార్డు మెంబర్ తిరుమల్ గౌడ్, మౌరం రాజు, తాడెం తిరుపతి, యేసుమణి, అంగన్వాడీ టీచర్లు రేణుక, దుర్గేశ్వరి, అరుణశ్రీ, సుగుణమ్మ, ఎంఎల్ హెచ్పి, సంధ్య, ఆశా కార్యకర్తలు బండారు అనిత, లక్ష్మి, బాలమణి, గ్రామస్తులు లక్ష్మీ నర్సింహులు, గురుగుల శ్రీనివాస్, వెంకటేష్, లక్ష్మణ్, రమేష్, శేఖర్, మల్లేశం, గాన్లా విఠల్, చంద్రశేఖర్, దుబ్బా రాజయ్య, ప్రసాద్, శ్రీకాంత్, కారోబార్ కొండలరెడ్డి, వాటర్మెన్ దేవునిరాజు తదితరులు పాల్గొన్నారు. దీనికి గ్రామస్తులందరూ పాల్గొన్నారు. గ్రామంలోని ఎలాంటి సమస్యలు ఉన్నా మా పాలకవర్గం అందరం కలిసి దాన్ని తీర్మానించడం జరిగింది. సమస్యలను పరిష్కరించి గ్రామ ప్రజలందరూ సహకరించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు.